కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఆగస్ట్ నెల 2023 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ మల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మాస రాస ఫలితాలు చెప్తాను. ఈ కర్కాటక రాశి వారికి మనం ఈ మాసం ఎలా ఉందండి అంటే సక్సెస్. ఎలాగో 2 సంవత్సరాల నుంచి గూడ్స్ ట్రైన్ లాగా ఈడ్చుకుంటూ వచ్చి ఇప్పుడు మీరు సక్సెస్ ట్రాక్ ఎక్కుతారు. ఈ మరి ఈ యొక్క రాజ్యస్థితిలో ఉన్నటువంటి గురు రాహువులు మిమ్మల్ని స్టేబుల్ చేయడానికి ప్రయత్నిస్తుంది. లాస్ట్ ఇయర్ కూడా మీకు చక్కగా సీట్లు వచ్చినటువంటి పిల్లలు కాలేజీలో కౌన్సిలింగ్కి వెళ్లకుండా వాళ్ళు ఇళ్లలో కూర్చున్నారు. అలాగే ఉద్యోగం ప్రమోషన్స్ వచ్చిన వాళ్ళు, ట్రాన్స్ఫర్స్ వచ్చిన వాళ్ళు మళ్ళీ లాంగ్ లీవ్లోకి వెళ్ళి కూర్చున్నారు. ఇవే ఉదాహరణలు, మన కళ్ళ ముందున్న ఉదాహరణ, లైవ్ ఎగ్జాంపుల్స్గా మనం తీసుకోవాలి. ఎందువల్ల ఇలా జరిగింది అని అంటే మనకి ఈ యొక్క శని మనకి అష్టమ స్థితిగతుడై ఉన్నాడు మీకు కర్కాటక రాశి వాళ్ళకి. కాబట్టి లాంగిటివిటీ ఆఫ్ లైఫ్ బాగానే ఉంటుంది. వాతావరణం చేంజ్ అయినప్పుడు మీకు ఆరోగ్యం పాడవుతుంది, కాబట్టి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. నిమోనియా రావడానికి అవకాశాలు ఉన్నాయి, జలుబు ఇలాంటివి. మళ్ళీ 8వ ఇంట్లో ఉన్నటువంటి శని మీకు లాంగిటివిటీ ఆఫ్ లైఫ్ ఇచ్చినప్పటికీ కూడా ఈ సంవత్సరం ఈ నెల మిమ్మల్ని మీకు ఏం చేస్తారంటే పేరెంట్స్కి దూరంగా వెళ్ళిపోతారు. మీరు స్టూడెంట్స్ అయితే హాస్టల్కి వెళ్ళిపోతారు, పెద్దవాళ్ళు అయితే కాపురాలు వేరే చోట ఉద్యోగం చేస్తారు. మరి ఈ సెక్యూరిటీ పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్మీ ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఫ్యామిలీకి దూరంగా వెళ్తారు. పాపం లీవ్లు ఇవ్వండి రా మొగుడా అంటే లీవ్లు ఏదో కొద్ది రోజులు ఇస్తారు. మరి దాని గురించి మీరు ఉద్యోగం కూడా రాజీనామా చేయడానికి సిద్ధపడతారు. మరి ఈ కర్కాటక రాశి స్త్రీలు ప్రేమలో పడడానికి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం కెరీర్ విషయంలో కూడా పరిస్థితి బాగుంది. పిల్లలు లేనటువంటి వాళ్ళకి సంతానం మీకు కలగద్దు. అలాగే వివాహం కానటువంటి వాళ్ళకి వివాహం కలగదు. మీరు సంపాదించేటటువంటి సంపాదన కొంచెం కష్టంతో కూడుకున్నటువంటి సంపాదన అయి ఉంటుంది. ఇంతకుముందు ఈజీ అని అర్నింగ్ మనీ చాలామందికి ఉంటుంది, ఈజీగా వస్తుంది. కానీ మీరు చాలా శ్రమపడి చాలా ప్రాజెక్టులు చేస్తేనే తప్ప ఉండదు. ఆ పేరు వెళ్ళి వేరే వాళ్ళు కొట్టుకుపోతారు. కానీ సరే బాధకు పట్టకండి, మీరు హాయిగా కష్టపడి పని చేయండి. అలాగే గృహిణులు ఎవరైతే మమ్మల్ని గుర్తించట్లేదు అని బాధపడుతున్నారో మరి అటువంటి వాళ్ళంతా కూడా మీరు గుర్తింపు మీకు వస్తుంది. తర్వాత గుడ్డులో మెల్లన్నట్టుగా మీకు లక్కీగా లక్ కలిసి వస్తుంది అన్నమాట. ఆ విధంగా మీ పిల్లలకి మీరు చక్కటి ఫంక్షన్స్ మీరు చేసుకోవడం జరుగుతుంది. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మరి శనికి జపం చేయండి, శనికి స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని మీరు దానం చేయండి. నా నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణికి ఇచ్చి అలాగే జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి జమ్మి చెట్టు దగ్గర దీపారాధన మీరు చేయండి ఖచ్చితంగా. అలాగే ఈ యొక్క శని ఉన్నాడు చూసారా, ఈ శనికి సంబంధించి మీరు ఏం చేయాలంటే దానికి సమతుల్యమైనటువంటి దశమహావిద్యల్లో మహాకాళి హోమం జరిపించుకోండి. మహాకాళి హోమం జరిపించుకుంటే మహాకాళి గుళ్ళు మీరు తిరిగినప్పుడు ఈ శని శాంతించి ఈ బ్రహ్మాండంగా ఉంటుంది. తులసి చెట్టు దగ్గర ఖచ్చితంగా మీరు శుక్రవారం నాడు దీపం పెట్టాల్సిందే. ఈ విధంగా మీరు చేయండి, ఈ నెల బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.